ఓం శ్రీ గురుభ్యో నమః. గురువాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి సెట్బ్యాక్లో ఏర్పాటు చేసుకునేటువంటి బాత్రూమ్ వాయువ్యంలో వచ్చినటువంటి సందర్భంలో ఉత్తరం ప్రహరీ గోడకి ఆనుకోకుండా బాత్రూమ్ను ఏర్పాటు చేసుకుంటే సరిపోతుందా అనేటువంటి అంశం గురించి ఈరోజు మన ఈ వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఇటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వాళ్ళు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్తే వాయువ్యంలో ఏర్పాటు చేసేటువంటి బాత్రూమ్లు ఉత్తరం గోడకి ఆనుకోకుండా ఉంటే సరిపోతుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు మనం చేసినటువంటి వన్ ఆఫ్ ద కేస్ స్టడీకి సంబంధించి డయాగ్రామ్. ఇక్కడ వచ్చేసి బాత్రూమ్స్, ఇక్కడ వచ్చేసి నైరుతిలో స్టోర్ రూమ్ తీసుకోవడం జరిగింది. ఇది తూర్పు ఫేసింగ్ హౌస్, నియర్లీ 15 to 17 degrees మధ్యలో వేరియేషన్ ఉన్నటువంటి హౌస్ ఇది. అయితే ఇక్కడ వీళ్ళు జాగ్రత్తగా వాయువ్యంలో బాత్రూమ్ ఏర్పాటు చేసుకునేటువంటి సందర్భంలో ఉత్తరం ప్రహరీ గోడకు ఆనుకోకుండా జాగ్రత్త తీసుకున్నారు. అదేవిధంగా ఇంటి ఉత్తరం గోడపారు ఏదైతే ఉంటుందో ఈ గోడపారును కూడా దాటి అవతలకు వెళ్లకుండా కూడా జాగ్రత్త తీసుకున్నారు. అయినప్పటికీ ఇక్కడ వీళ్ళకి వాయువ్యం దోషం ఏర్పడింది. ఎందుకు అనంటే ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి బాత్రూమ్స్ ఏవైతే ఉన్నాయో అవి వాయువ్యంలో రావడం జరిగింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఈ బాత్రూమ్స్ డిగ్రీస్లో అబ్జర్వ్ చేసినప్పుడు మనం ఇక్కడ వాయువ్యంలో బాత్రూమ్స్ రావడం జరిగింది. పూర్తి వాయువ్యంలో ఎప్పుడు కూడా మనం బాత్రూమ్స్ తీసుకోవద్దు. పశ్చిమ వాయువ్యంలో కావచ్చు లేదంటే లాస్ట్ ఆప్షన్గా అవకాశం లేనటువంటి సందర్భాల్లో ఉత్తర వాయువ్యంలో కూడా తీసుకోవచ్చు. ఈ అంశాలకు సంబంధించి ఆల్రెడీ నేను ప్రీవియస్గా కూడా మీకు చాలా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరిగింది. కాబట్టి ఎప్పుడైతే మనకి ఈ వాయువ్యంలో బాత్రూమ్స్ వచ్చాయో ఆటోమేటిక్గా ఇంట్లో ఉండేటువంటి వ్యక్తులకి చాలా రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. మనీ ఇష్యూస్ కావచ్చు లేదంటే జాబ్ ఇష్యూస్ కావచ్చు, వైవాహిక జీవితానికి సంబంధించినటువంటి ఇష్యూస్ కావచ్చు, మానసిక వైకల్యానికి సంబంధించిన ఇష్యూస్ కావచ్చు, చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇక్కడ మనం ఉత్తరం గోడకు ఆనుకోకుండా బాత్రూమ్ ఏర్పాటు చేయడంలో ఎంత జాగ్రత్త అయితే తీసుకున్నామో అదేవిధంగా ప్లేస్లు ఎక్కువ వచ్చినప్పుడు, సెట్బ్యాక్స్ ఎక్కువ వచ్చినప్పుడు, కన్వీనియన్స్కి మనకి ఇబ్బంది లేదని అనుకున్నప్పుడు బాత్రూమ్ని మనం సెట్బ్యాక్స్లో ఏర్పాటు చేసుకునేటువంటి సందర్భంలో కూడా అంతే డిగ్రీల్లో కూడా మనం జాగ్రత్తగా పాటిస్తూ బాత్రూమ్ని ఏర్పాటు చేసుకోవడం చాలా మంచిది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఈ బాత్రూమ్ ఫిజికల్గా మీకు అబ్జర్వ్ చేయొచ్చు. ఇది మనం చేసినటువంటి కేస్ స్టడీకి సంబంధించి ఉన్నటువంటి బాత్రూమ్స్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు నైరుతిలో ఇక్కడ ఒక స్టోర్ రూమ్ కూడా వీళ్ళు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. చాలామంది దక్షిణం కూడా లేదంటే పడమర కూడా ఈ రెండు కలుపుతూ నైరుతిలో బరువు ఉండాలి అని చెప్పేసి కాంపౌండ్లో రూఫ్స్ ఏర్పాటు చేస్తూ ఉంటారు రెండు గోడలను కలుపుతూ. ఈ విధంగా చేయడం ద్వారా కూడా మనకి ఫిజికల్గా దోషం అనేది ఏర్పడుతుంది. ఏ మూలలో కూడా రెండు వైపుల గోడల్ని ఆనిస్తూ మనం స్లాబ్ తీసుకోకూడదు. దట్టు మనకి ప్రత్యేకంగా స్పెసిఫిక్గా నాలుగు వైపుల గల్లీలు వదిలిపెట్టినటువంటి సందర్భంలో ఆ విధంగా చేయకూడదు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు పడమర సెట్ బ్యాక్, ఇది వచ్చేసేమో స్టోర్ రూమ్, తర్వాత ఇవి వచ్చేసి బాత్రూమ్స్. అయితే ఇటువంటి సందర్భంలో మనం ఏం చేయాలి అంటే డిగ్రీస్లో ఒకసారి చెక్ చేసుకొని మనం కరెక్షన్ అనేది చేసుకోవాలి. మనం ఇచ్చినటువంటి కరెక్షన్ ఇక్కడ మీరు ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు. ఇంటి యజమాని లోపల కూడా ఒక బాత్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్లో కావాలని చెప్పారు. మనం రైట్ లొకేషన్లో అక్కడ మనం ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత ఇక్కడ ఏదైతే వాయువ్యంలో ఉన్నటువంటి బాత్రూమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కరెక్ట్గా డిగ్రీస్లో మనకి పశ్చిమ వాయువు ఎక్కడైతే వస్తుందో అక్కడ ఏర్పాటు చేయించడం జరిగింది. తర్వాత స్టోర్ రూమ్ ఏదైతే ఉందో ఇది దక్షిణం గోడ మీదకి వెళ్లకుండా కట్ చేపిచ్చేసేసి ఇక్కడ ఒక రూమ్ లాగా తీసుకోమని చెప్పడం జరిగింది. ఇది ఐదర్ స్నానాల గదిగా కావచ్చు లేదంటే స్టోర్ రూమ్గా కావచ్చు, ఎలాగైనా యూస్ చేసుకోమని చెప్పడం జరిగింది. ఒకవేళ స్టోర్ రూమ్గా యూస్ చేసుకున్నట్లయితే ఇది పశ్చిమ నైరుతిలో వస్తుంది కాబట్టి గుడ్ స్టోరేజ్ అంటే వేస్ట్ స్టోరేజ్ కాకుండా మనకు ఉపయోగపడేవి ధాన్యం కావచ్చు, ఇతరితర ఏవైనా మనకి అవకాశం ఉన్నటువంటి వస్తువులు కావచ్చు, వాటిని ఇక్కడ ఏర్పాటు చేసుకోమని చెప్పి చెప్పడం జరిగింది. తర్వాత ఇక్కడ వాయువ్యంలో ఉన్నటువంటి ప్రీవియస్ డోర్ ఏదైతే ఉందో ఇక్కడ క్లోజ్ చేయమని చెప్పడం జరిగింది. అదేవిధంగా తూర్పు ఆగ్నేయంలో ఇక్కడ ఒక 6 అంగుళాలు మనకి గేటు ఆగ్నేయంలో రావడం జరిగింది. తూర్పు ఆగ్నేయంలో ఈ 6 అంగుళాలు కూడా క్లోజ్ చేయమని చెప్పి చెప్పడం జరిగింది. గేట్ సైజ్ కొద్దిగా చిన్నది పెట్టుకోమని చెప్పి కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఓవరాల్గా మనం సెట్బ్యాక్స్లో ఏర్పాటు చేసుకున్నటువంటి బాత్రూమ్కి సంబంధించి
ఉత్తరం గోడలకు కావచ్చు లేదంటే ఆగ్నేయంలో ఏర్పాటు చేసుకునేటువంటి బాత్రూమ్స్ అయితే తూర్పు గోడకే కావచ్చు. అనుకోకుండా మనం ఏ విధంగా అయితే జాగ్రత్త తీసుకుంటామో అదేవిధంగా డిగ్రీల్లో ఏర్పాటు చేసుకోవాలి ఖచ్చితంగా అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా డిగ్రీల్లో చూసుకొని దోషం లేకుండా మనం బాత్రూమ్స్ని సెట్ బ్యాక్స్లో ఏర్పాటు చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. చిన్న చిన్న ప్లేసెస్కి, చిన్న చిన్న కన్స్ట్రక్షన్స్కి, సెట్ బ్యాక్స్ ఎక్కువగా లేనటువంటి కన్స్ట్రక్షన్స్కి ఎలాగూ తప్పదు. కానీ అవకాశం ఉన్నప్పుడు కొద్దిగా మనకి సెట్ బ్యాక్స్ కన్వీనియన్స్గా ఫ్రీగా ఉన్నప్పుడు బాత్రూమ్స్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా రైట్ లొకేషన్లో యాజ్ పర్ డిగ్రీస్ మనం ఏర్పాటు చేసుకోవడం ద్వారా చాలా మంచి ఫలితాలను పొందడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.